Namo tassa bhagavato arahato samma sambuddhassa. Ittakamundu Raṭṭhapāla sutramlo konni vishayalu cheppukunnam. Atharu pravajya teesukovadam, arahantudu avadam, aa tarvata tana tallidandrulu kalavadaniki velthadu. Vallu modata gurtincharu, tarvata gurtinchi atharni intlo bhojananiki aahvanistaru. Aa tarvata akkadiki velthadu, వారికి ధర్మాన్ని బోధిస్తాడు. తిరిగి తను రాజు కౌరవ్యుని మిగచీర వనానికి చేరుకున్నాడు. చేరుకొని ఆ పగలు గడపడానికి ఒక చెట్టు మొదట కూర్చున్నాడు. అప్పుడు రాజు కౌరవ్యుడు మిగవు అని, అంటే మిగవు అనేది ఆ తోటమాలి పేరు, అతన్ని పిలిచి, సౌమ్య మిగవ, నీవు మిగచీర ఉద్యానవనాన్ని శుభ్రం చేయి, నేడు దానిని సందర్శిస్తాను అని చెప్తాడు. అలాగే దేవా అని ఆ మిగవుడు రాజు కౌరవ్యునికి బదులు పలికి మిగచీర ఉద్యానాన్ని శుభ్రం చేస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న ఆయుష్మంతుడు రట్టపాలుని చూశాడు. చూసి రాజు కౌరవ్యుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని రాజు కౌరవ్యునితో ఇట్లా అన్నాడు, దేవ మిగచీరం శుభ్రం చేయబడింది, ఇది అంటే ఇదే తుల్లకుట్టికకు చెందిన, అంటే ఇక్కడి ఈ ఊరికి చెందిన అగ్ర కులపుత్రుడు, మీరు ఎప్పుడు కీర్తించే రట్టపాలుడు ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అని ఆ రాజుతో ఆ తోటమాలి చెప్తాడు. అప్పుడు అయితే సౌమ్య మిగవ, నేడు ఉద్యాన సందర్శనం వద్దు, దానికి బదులుగా రట్టపాలుడు వారిని సేవించుకుందామని ఆ మిగవతోటి చెప్తాడు. అప్పుడు రాజు కౌరవ్యుడు సిద్ధం చేయబడిన కాదనీయ భోజనీయాలను విసర్జించండి అని చెప్పి భద్రమైన వాహనాలను కట్టించి, భద్రమైన వాహనాన్ని ఎక్కి భద్రమైన వాహనాల్లో మహారాజా వైభవంతో తుల్లకుట్టిక నుండి ఆయుష్మంతుడు రట్టపాలుని దర్శనానికి బయలుదేరాడు. వాహనాలపై పోదగినంత వరకు వాహనాలలో పోయి తర్వాత వాహనం నుండి దిగి కాలినడకన ప్రముఖులైన తన పరిషదులతో, అంటే ముఖ్యమైన వారు ఉంటారు కదా రాజు దగ్గర, వారితో ఆయుష్మంతుడు రట్టపాలుని సమీపించాడు. రాజు సమీపించి ఆయుష్మంతుడు రట్టపాలుని కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన నిలబడ్డ ఆ రాజు కౌరవ్యుడు ఆయుష్మంతుడు రట్టపాలునితో ఇట్లా అన్నాడు, రట్టపాలుడు వారు ఈ ఏనుగుపై పరిచే ఆసనంపై కూర్చుందురుగాక అని రాజు అంటే, వద్దు మహారాజా, మీరు కూర్చోండి, నేను నా ఆసనంపై కూర్చొనే ఉన్నాను. ఇంకా రాజు కూడా వేయబడిన వాసనంపై కూర్చొని ఉన్నాడు. ధర్మాన్ని వినేటప్పుడు బిక్షువు కన్నా కొంచెం తక్కువ ఆసనంలో వినేవాళ్ళు కూర్చోవలసి ఉంటుంది. అలాగే రాజు కోసం కొంచెం తక్కువ ఆసనం అనేది ఏర్పాటు చేయబడింది. అక్కడ కూర్చున్న ఆ రాజు కౌరవ్యుడు ఆయుష్మంతుడి రట్టపాలుడితో ఇలా అన్నారు, శ్రీమాన్ రట్టపాల, ఈ నాలుగు నష్టాలను పొంది కొందరు వెంట్రుకలు గడ్డం తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునుగా ప్రవర్తిస్తారు. ఏ నాలుగు? మొదటిది వృద్ధాప్య నష్టం, రెండవది వ్యాధి నష్టం, మూడవది భోగ నష్టం, నాలుగవది బంధు నష్టం. అంటే సాధారణంగా నేను తెలుసుకున్నంతలో ఈ నాలుగు విషయాల వల్ల ప్రవజ్య తీసుకుంటారు అని రాజు అంటాడు. ఏంటి? వృద్ధాప్యం వల్ల, ముసలితనం వల్ల, ఇంకా వయసు అయిపోయింది కదా అని ప్రవజ్య తీసుకునే వాళ్ళు ఉంటారు. వ్యాధి నష్టం వల్ల, నానా రకాల అనారోగ్య సమస్యల వల్ల, భోగ నష్టం వల్ల, వాళ్ళకున్న సంపదలన్నీ నష్టపోవడం వల్ల, బంధు నష్టం వల్ల, అంటే వారి బంధువుల్ని కోల్పోవడం, వారికి ఇష్టమైన వారిని కోల్పోవడం, ఇంకా ఎవరూ లేకపోవడం వల్ల
అలా ప్రవచ జీవితాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే శ్రీమాన్ రట్టపాల వృద్ధాప్య నష్టం అంటే ఏమిటి? శ్రీమాన్ రట్టపాల, ఇక్కడ ఒకడు జీర్ణుడు, వృద్ధుడు, పెద్దవాడు, వయసు పైబడినవాడు అవుతాడు, అంటే వృద్ధాప్యంలోకి ప్రవేశించినవాడు. అతడు ఇలా విచారిస్తాడు, నేను ఇలా జీర్ణుడను, వృద్ధుడను, పెద్దవాడను, వయసు పైబడిన వాడను అయ్యాను. ఇప్పుడు నేను పొందని భోగాలను పొందటం, పొందిన భోగాలను రక్షించుకోవడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను, గడ్డాలను తీయించుకొని, అంటే గడ్డాన్ని తీయించుకొని, కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచించాలి. అతడు ఆ వృద్ధాప్య నష్టాన్ని పొందినవాడై తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచిస్తాడు. శ్రీమాన్ రట్టపాల, ఇదే వృద్ధాప్య నష్టం అనబడుతుంది. కానీ రట్టపాల, మీరేమో యువకులు, నల్లని వెంట్రుకలు, భద్రమైన యవ్వనంలో ప్రథమ వయసులో ఉన్నారు. మీరు శ్రీమాన్ రట్టపాల ఏమి తెలిసి, ఏమి చూసి, ఏమి విని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించారు? అంటే రట్టపాలుడు చిన్న వయసులోనే ప్రవచ్య తీసుకున్నాడు. సో అందువల్ల రాజు అతన్ని ప్రశ్న అడుగుతున్నాడు. ఇంకా శ్రీమాన్ రట్టపాల, వ్యాధి నష్టం అంటే ఏంటి? ఇక్కడ శ్రీమాన్ రట్టపాల, వ్యాధి ఒకడు వ్యాధిగ్రస్తుడై, దుఃఖితుడై, రోగగ్రస్తుడై ఉంటాడు. అతడు ఇలా విచారిస్తాడు, నేను ఇలా వ్యాధిగ్రస్తుడను, దుఃఖితుడను, రోగపీడితునిగా ఉన్నాను. ఇప్పుడు నేను పొందని భోగాలను పొందటం, పొందిన భోగాలను రక్షించుకోవడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను, గడ్డాలను తీయించుకొని, కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తించాలి. అతడు ఆ వ్యాధి నష్టాన్ని పొందినవాడే తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని ఇంటిని వదిలి అనగారికునుగా ప్రవచిస్తాడు. శ్రీమాన్ రట్టపాల, ఇదే వ్యాధి నష్టం అనబడుతుంది. కానీ రట్టపాల, మీరు వ్యాధి లేకుండా, ఆటంకం లేకుండా, అతి వేడి, అతి శీతలం కానీ సమమైన జీర్ణశక్తితో ఉన్నారు. శ్రీమాన్ రట్టపాల, మీకు వ్యాధి నష్టం లేదు. శ్రీమాన్ రట్టపాల, మీరు ఏమి తెలిసి, ఏమి చూసి, ఏమి విని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించారు? ఇంకా శ్రీమాన్ రట్టపాల, భోగ నష్టం అంటే ఏంటి? ఇక్కడ శ్రీమాన్ రట్టపాల, ఒకడు ధనవంతుడిగా, మహాధనిగా, మహాభోగిగా ఉంటాడు. కానీ క్రమక్రమంగా అతని సంపదలు నశిస్తాయి. అతడు ఇలా విచారిస్తాడు, నేను ఇంతకుముందు మహాధనవంతునిగా, మహాభోగిగా ఉండేవాడిని. ఆ నా సంపదలన్నీ క్రమక్రమంగా నశించాయి. ఇప్పుడు నేను పొందని సంపదలను పొందటం, పొందిన సంపదలను రక్షించుకోవడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని, కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవర్తించాలి. అతడు ఆ భోగ నష్టాన్ని పొందినవాడై తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవర్తిస్తాడు. శ్రీమాన్ రట్టపాల, ఇదే భోగ నష్టం అనబడుతుంది. కానీ రట్టపాల, మీరు ఇదే తుల్ల కుట్టికలో అగ్రకులపుత్రులు. శ్రీమాన్, మీకు భోగ నష్టం జరగలేదు. శ్రీమాన్ రట్టపాల, మీరు ఏమీ తెలిసి, ఏమీ చూసి, ఏమి విని ఇంటిని వదిలి అనగారికునుగా ప్రవచించారు? ఇంకా శ్రీమాన్ రట్టపాల, బంధు నష్టం అంటే ఏంటి? ఇక్కడ శ్రీమాన్ రట్టపాల, ఒకనికి అనేక మంది మిత్రులు, ఆమాత్యులు, రక్త బంధువులు ఉంటారు. కానీ అతని ఆ బంధువులు క్రమక్రమంగా నశిస్తారు. అతడు ఇలా విచారిస్తాడు, ఇంతకుముందు నాకు అనేక మంది మిత్రులు, ఆమాత్యులు, రక్త బంధువులు ఉండేవారు. కానీ వారంతా క్రమక్రమంగా నశించారు. ఇప్పుడు నేను పొందని సంపదలను పొందటం, పొందిన సంపదలను రక్షించుకోవడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని, కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించాలి. అతడు ఆ బంధు నష్టాన్ని పొందినవాడై తల వెంట్రుకలను, గడ్డాన్ని తీయించుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచిస్తాడు. శ్రీమాన్ రట్టపాల, ఇదే బంధు నష్టం అనబడుతుంది. కానీ రట్టపాల,
మీకు బంధు నష్టం జరగలేదు. శ్రీమాన్ రట్టపాలునికి ఇదే తుల్లికొట్టికలో మిత్రులు, ఆమాత్యులు, రక్తబంధువులు ఉన్నారు. అగ్రకులపుత్రులు మీరు. శ్రీమాన్ రట్టపాలునికి బంధు నష్టం జరగలేదు. శ్రీమాన్ రట్టపాల, మరి మీరు ఏమి తెలిసి, ఏమి చూసి, ఏమి విని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రపంచించారు? శ్రీమాన్ రట్టపాల, ఈ నాలుగు నష్టాలు వాటిని పొంది ఇక్కడ కొందరు తల వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తారు. శ్రీమాన్ రట్టపాలనికి వీటిలో ఏ నష్టము కలగలేదు. శ్రీమాన్ రట్టపాల, మీరు ఏమి తెలిసి, ఏమి చూసి, ఏమి విని ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తించారు? సో సాధారణంగా ఈ నాలుగు విషయాల వల్ల ప్రవర్తి తీసుకుంటారు, కానీ మీకైతే ఇవేమీ జరగలేదు. మరి ఏ విషయం వల్ల మీరు ప్రవజ్య జీవితాన్ని తీసుకున్నారు అని మహారాజు అడుగుతాడు. మహారాజా, ఆ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు నాలుగు ధర్మ సారాంశాలను తెలిపాడు. వాటిని తెలిసి, చూసి, విని నేను ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవర్తించాను. ఏ నాలుగు? ఈ లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది. మహారాజా, ఆ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు తెలిపిన మొదటి ధర్మసారాంశం ఇది. దీనిని తెలిసి, చూసి, విని నేను ఇంటిని విడిచిపెట్టి అనగారికునిగా ప్రవర్తించాను. ఇంకా రెండవది, ఈ లోకం ఆశ్రయం లేనిదే, రక్షకుడు లేనిదే. మహారాజా, ఆ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు తెలిపిన రెండవ ధర్మ సారాంశం ఇది. దీనిని తెలిసి, చూసి, విని నేను ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవర్తించాను. ఇంకా మూడవది, లోకం ఓదార్పు లేనిది, అన్నిటినీ వదలవలసే ఉంటుంది. మహారాజా, ఈ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు తెలిపిన మూడవ ధర్మ సారాంశం ఇది. దీనిని తెలిసి, చూసి, విని నేను ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవర్తించాను. లోకం అపరిపూర్ణం, అందరూ తృష్ణకు దాసులు. మహారాజా, ఆ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు తెలిపిన నాలుగవ ధర్మ సారాంశం ఇది. దీనిని తెలిసి, చూసి, నేను ఇంటిని విడిచి అనగారికునుగా ప్రవచించాను. మహారాజా, ఆ తెలిసిన, చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు తెలిపిన నాలుగు ధర్మ సారాంశాలు ఇవి. వీటిని తెలిసి, చూసి, విని నేను ఇంటిని విడిచి అనగారికునుగా ప్రవచించాను. అయితే రట్టపాలురు వారు లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది అన్నారు. శ్రీమాన్ రట్టపాల, మీరు ఈ మాటల వలన ఏం చెప్పాలనుకున్నారు అని ఆ రాజు అడుగుతాడు. నీవేమనుకుంటున్నావు మహారాజా? నీవు 20 సంవత్సరాల వాణిగా ఉన్నప్పుడు, 25 సంవత్సరాల వాణిగా ఉన్నప్పుడు ఏనుగుపై స్వారీ చేయడంలో, గుర్రంపై స్వారీ చేయడంలో విలు విద్యలు, ఖడ్గ విద్యలు నిపుణుడు కదా. బలమైన తొడలతో, బాహువులతో యుద్ధంలో నిపుణునిగా ఉండేవాడివి. శ్రీమాన్ అంటే నిపుణునిగా ఉండేవాడివి కదా అని క్వశ్చన్ అడుగుతాడు రట్టపాల. శ్రీమాన్ రట్టపాల, నేను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏనుగుపై స్వారీ చేయడంలో, గుర్రపై స్వారీ చేయడంలో విలు విద్యలు, ఖడ్గ విద్యలు నిపుణుడిగా ఉండేవాడిని. బలమైన తొడలతో, బాహువులతో యుద్ధంలో నిపుణుడిగా ఉండేవాడిని. శ్రీమాన్ రట్టపాల, నేను నాకు ఇద్ది బలం ఉన్నదా అని ఆశ్చర్యపడేవాడిని. అప్పుడు బలంలో నాతో సమానమైన వాడు ఎవడు ఉండేవాడు కాదు. నీవు ఏమనుకుంటున్నావు మహారాజా? ఇప్పుడు నీవు అటువంటి తొడబలం, అంటే తొడల బలం, బాహుబలం కలిగి యుద్ధంలో నిపుణుడిగా ఉన్నావా?
లేదు శ్రీమాన్ రాఠపాల, ఇలా జీర్ణుడిగా వృద్ధునిగా పెద్దవానిగా వయసు పైబడిన 87 వాడిగా ఉన్నాను. శ్రీమాన్ రాఠపాల, ఒక్కొక్కసారి ఇక్కడ అడుగు పెడతాను అనుకుంటాను, కానీ అది ఇంకొక చోట పడుతుంది. ఇందువల్లనే మహారాజా, ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన సమ్యక్ సంబుద్ధుడు లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది అన్నాడు. నేను దానిని తెలిసి చూసి విని ఇంటిని విడిచి అనగారికనుగా ప్రవర్తించాను. ఆ తెలిసిన చూసిన అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు భగవానుడు ఇలా లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది అని చెప్పడం ఆశ్చర్యం శ్రీమాన్ రాఠపాల, అద్భుతం శ్రీమాన్ రాఠపాల. నిజమే, లోకం అస్థిరమైనది, ప్రవహించిపోయేది. సో కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఇంకా శ్రీమాన్ రాఠపాల, ఈ రాజకులంలో ఏనుగుల బలం ఉన్నది, గుర్రాల బలం ఉన్నది, రథ బలం ఉన్నది, పదాతి బలం ఉన్నది, ఇంకా ఆపదల్లో మమ్మల్ని కాపాడుతుంది. లోకం ఆశ్రయం లేనిది, రక్షకుడు లేనిది అని శ్రీమాన్ రాఠపాలుడు అన్నాడు. శ్రీమాన్ రాఠపాల, మీరు ఈ మాటల వలన ఏం చెప్పాలనుకున్నారు? మహారాజా, నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంది, అంటే నీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉందా అని క్వశ్చన్ అడుగుతాడు శ్రీమాన్ రాఠపాల. నాకు దీర్ఘకాలికమైన వాత వ్యాధి ఉంది, ఒక్కొక్కసారి దాని వలన నేను బాధపడుతున్నప్పుడు శ్రీమాన్ రాఠపాల, మిత్రులు, ఆమాచ్యులు, రక్త బంధువులు చుట్టూ నిలబడి, ఇప్పుడు రాజు కౌరవ్యుడు చనిపోతాడు, ఇప్పుడు రాజు కౌరవ్యుడు చనిపోతాడు అంటుంటారు. నువ్వు ఏమనుకుంటున్నావు మహారాజా? నీకు మిత్రాతి మిత్రులు ఎవరైతే ఉన్నారో, రక్త బంధువులు ఉన్నారు కదా, వారితో అయ్యలారా, మిత్ర మాత్స్య రక్త బంధువులారా, మీరందరూ ఈ బాధను పంచుకోండి, దాని వలన నా బాధ తగ్గుతుంది అంటావా, లేక ఆ బాధను నీవే అనుభవించవలసి ఉంటుందా అని రాఠపాలుడు అంటాడు. శ్రీమాన్ రాఠపాల, ఈ మిత్ర మా రక్త బంధువులతో అయ్యలారా, రక్త బంధువులారా, మిత్రులారా, మీరందరూ ఈ బాధను పంచుకోండి, దాని వలన నా బాధ తగ్గుతుంది అనటం కుదరదు, ఆ బాధను నేనే అనుభవించవలసి ఉంటుంది. ఇందువల్లనే మహారాజా, ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడు లోకం ఆశ్రయం లేనిది, రక్షకుడు లేనిది అన్నాడు. నేను దానిని తెలిసి చూసి విని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవర్తించాను. ఆ తెలిసిన చూసిన అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన భగవానుడు ఇలా లోకం ఆశ్రయం లేనిది, రక్షకుడు లేనిది అని చెప్పడం ఆశ్చర్యం శ్రీమాన్ రాఠపాల, అద్భుతం శ్రీమాన్ రాఠపాల. నిజమే, లోకం ఆశ్రయం లేనిది, రక్షకుడు లేనిది. శ్రీమాన్ రాఠపాల, ఈ రాజకులంలో భూమిలోను భూమిపైన ఎన్నో బంగారు నాణాలు ఉన్నాయి, ఎంతో బంగారం ఉంది. లోకంలో తనదంటూ ఏదీ లేదు, అన్నిటినీ వదిలి పోవలసిందే ఉంటుంది అని శ్రీమాన్ రాఠపాలుడు అన్నాడు. శ్రీమాన్ రాఠపాల, మీరు ఈ మాటల వలన ఏం చెప్పాలనుకున్నారు? మహారాజా, నీవు ఏమనుకుంటున్నావు? ఇక్కడ నీవు పంచకామ గుణాలకు సమర్పితుడై సేవింపబడుతున్నావు కదా. పంచకామ గుణాలు అంటే ఇంద్రియ సుఖాలు, అంటే ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలని పంచకామ గుణాలు అంటారు. కంటితోటి రూపాన్ని చూడటం, దాని పట్ల సంతోషాన్ని పొందడం, శబ్దాన్ని పొందడం, అంటే ఇష్టమైన శబ్దాలను పొంది వాటిలో సుఖాలను పొందడం, రుచులు, వాసన, స్పర్శ, వీటిని పంచకామ గుణాలు అంటారు. అయితే వీటిలో సమర్పితుడై సేవింపబడుతున్నావు కదా, ఇదే విధంగా పరలోకంలో ఈ పంచకామ గుణాలకు సమర్పితుడై సేవింపబడతావా, లేక
ఈ భోగాలను ఇతరులు పొందగా నీవు నీ కర్మానుసారం ఇక్కడి నుంచి పోతావా? శ్రీమాన్ రట్టపాల, ఇక్కడ నేను పంచకామగుణాలకు సమర్పితుడనై సేవింపబడినట్లుగా, పరలోకంలో ఇవే పంచకామగుణాలకు సమర్పితుడనై సేవింపబడటం కుదరదు. ఈ భోగాలు ఇతరుల పాలవుతాయి. నేను ఇప్పుడు ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో అది నేను ఇక్కడ మరణించిన తర్వాత ఇతరులకు వెళ్ళిపోతాయి. నేను నా కర్మానుసారం పోతాను. ఇందువల్లనే మహారాజా, ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన సమ్మసంబుద్ధుడు లోకంలో తనదంటూ ఏమీ లేదు, అన్నిటినీ వదిలి పోవలసిందే, అంటే పోవలసి ఉంటుందే అని చెప్పాడు. నేను దానిని చూసి విని ఇంటిని విడిచి అనగారికనుగా ప్రవర్తించాను. ఆ తెలిసిన చూసిన అర్హంతుడు సమ్మసంబుద్ధుడైన భగవానుడు ఇలా లోకంలో తనదంటూ ఏమీ లేదు, అన్నిటినీ విడిపోవలసినయే, అంటే అన్నిటినీ విడిపోవలసింది ఏదో ఒకరోజు. సో ఇలా చెప్పడం వలన భగవానుడు ఆశ్చర్యం, అద్భుతం, శ్రీమాన్ రట్టపాల నిజమే, లోకంలో తనదంటూ ఏమీ లేదు, అన్నిటినీ విడిపోవలసిందే, లోకం అపరిపూర్ణం, అందరూ తృప్తి లేనివారు, తృష్ణకు దాసులు అని శ్రీమాన్ రట్టపాలుడు అన్నాడు. శ్రీమాన్ రట్టపాల, మీరు ఈ మాటల వలన ఏం చెప్పాలనుకున్నారు? మహారాజా, నీవేమనుకుంటున్నావు? నీవు సమృద్ధమైన కురు దేశాన్ని పాలిస్తున్నావు కదా. అవును శ్రీమాన్ రట్టపాల, నేను సమృద్ధమైన కురు దేశాన్ని పాలిస్తున్నాను. నీవేమనుకుంటున్నావు మహారాజా? విశ్వాసపాత్రుడు, నమ్మదగిన వాడు ఒకడు తూర్పు దిక్కు నుండి వచ్చి, ఓ మహారాజా, నేను తూర్పు దిక్కు నుండి వచ్చానని మీకు తెలియనా? అక్కడ సంపదలతో సమృద్ధమైన బహుజన కీర్ణమైన పెద్ద జనపదాన్ని చూశాను. జనపదం అంటే గ్రామం అనొచ్చు, లేకపోతే పట్టణం. దాన్ని చూశాను. అక్కడ ఎంతో గజబలం, అశ్వబలం, రథబలం, పదాతి బలం ఉంది, ఎంతో ధనం, ధాన్యం ఉంది, ఇంకా నగలుగా చేయబడిన ఎంతో బంగారం ఉంది, బంగారు నాణేలు ఉన్నాయి, పరిగ్రహింపబడదగిన స్త్రీలందరూ ఉన్నారు. మీ బలంతో దాన్ని జయించడం సాధ్యమే. జయించి మహారాజా అంటే ఏం చేస్తావు మహారాజా? శ్రీమాన్ రట్టపాల, దాన్ని కూడా జయించి పాలిస్తాను. నీవేమనుకుంటున్నావు మహారాజా? పడమట దిక్కు నుండి ఒకరు వచ్చారు, అలా చెప్పారు. ఉత్తర దిశ నుండి వచ్చి చెప్పారు, దక్షిణ దిశ నుండి వచ్చి చెప్పారు, ఇంకా సముద్రం అవతల నుండి వచ్చి విశ్వాసపాత్రుడు, నమ్మదగిన వాడు ఒకడు. ఓ మహారాజా, నేను సముద్రం అవతల నుండి వచ్చానని మీకు తెలియనా? అక్కడ సంపదలతో సమృద్ధమైన ఒక బహుజన కీర్ణమైన పెద్ద జనపదాన్ని చూశాను. అక్కడ ఎంతో గజబలం, అశ్వబలం, రథబలం, పదాతి బలం ఉంది, ఎంతో ధనధాన్యాలు ఉన్నాయి, ఇంకా నగలుగా చేయబడని ఎంతో బంగారు నాణేలు ఉన్నాయి, పరిగ్రహింపదగిన స్త్రీలెందరో ఉన్నారు. మీ బలంతో దాన్ని జయించడం సాధ్యమే. జయించి మహారాజా అంటే ఏం చేస్తావు అని మహారాజుని రట్టపాలుడు అడుగుతాడు. శ్రీమాన్ రట్టపాల, దాన్ని కూడా జయించి పాలిస్తాను. ఇందువల్లనే మహారాజా, ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన సమ్మసంబుద్ధుడు లోకం అపరిపూర్ణం, ఎప్పటికీ పరిపూర్ణం కాదు, అందరూ తృప్తి లేనివారే, తృష్ణకి దాసులు అన్నాడు. నేను దానిని తెలిసి చూసి విని ఇంటిని విడిచి అనగారికునుగా ప్రవర్తించాను. ఆ తెలిసిన చూసిన అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడైన భగవానుడు ఇలా లోకం అపరిపూర్ణం, అందరూ తృప్తి లేనివారు, తృష్ణకు దాసులు అని చెప్పడం ఆశ్చర్యం, అద్భుతం. శ్రీమాన్ రట్టపాల, నిజమే, లోకం అపరిపూర్ణం, అందరూ తృప్తి లేనివారు, తృష్ణకు దాసులు. ఆయుష్మంతుడు రట్టపాలుడు ఇంకా ఇలా అన్నాడు. ఇలా అని ఆ తర్వాత
ఈ గాథలను చెప్తాడు. చూశాను లోకంలోని ధనికులెందరినో మోహంతో దానం చేయకుండా దొరికిన ధనాన్ని దాచిపెడుతూ ఇంకా కామాల కోసం అరులు చేస్తారు. సాగర పర్యంతం గల భూమిని జయించి కూడా తృప్తి లేక ఇంకా సముద్రానికి కావాలి, ఏమైనా భూమి ఉందేమోనని సముద్రాన్ని దాటిపోవాలనుకునే రాజులు ఉన్నారు. రాజులే కాదు, ఇతరులెందరో కూడా తృష్ణను వీడకుండానే చనిపోతారు. ఆశలు తీరకుండానే వారు శరీరాన్ని వదిలిపెడతారు. లోకంలో కామాల యందు తృప్తి లేదు, వెంట్రుకలు విరబోసుకొని ఏడుస్తారు. బంధువులు మావాడు పోయాడు అంటూ వస్త్రాన్ని కప్పి కొనిపోయి, అంటే ఈ శరీరాన్ని తీసుకుపోయి చితిని పేర్చి కాల్చి వేస్తారు. భోగాలన్నీ పోగా ఏక వస్త్రంతో ఉన్న అతడిని శూలంతో పొడుస్తూ కాల్చి వేస్తారు. చనిపోయిన వారిని బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వరు. అంటే చనిపోయిన వాడికి ఎవరూ ఆశ్రయం ఇవ్వలేరు, ఎందుకంటే చనిపోయిన తర్వాత రాజు శరీరం అయినా కానీ ఎవ్వరు ఇంట్లో పెట్టుకోరు. రాజు చెప్పులైనా ఇంట్లో పెట్టుకుంటారేమో కానీ ఆ శరీరాన్ని ఇంట్లో పెట్టుకోరు. బ్రతికి ఉండగా ఎంత గౌరవం ఇచ్చినా, ఎంత చేసినా ఎవరు కూడా ఆ శరీరానికి ఆశ్రయం ఇవ్వలేరు. దాయాదులు అతని ధనాన్ని హరిస్తారు. ప్రాణి తన కర్మానుసారం పోతాడు. వెళ్ళిపోయేవాణ్ణి భార్య, పిల్లలు, ధనం, రాజ్యం ఏది అనుసరించదు. ధనంతో దీర్ఘాయువు లభించదు, ధనంతో ముసలితనం తొలగిపోదు. బ్రతుకు చిన్నదని, అశాశ్వతమని, పరిణామశీలమని అన్నారు ధీరులు. సంపన్నుడు, పేదవాడు, మూర్ఖుండు, ఇంకా ధీరుడు అందరినీ సమంగా తాకుతుంది మృత్యువు. అంటే ధనవంతుడైనా, పేదవాడైనా, మూర్ఖుడైనా, తెలివైన వాడైనా, తెలివైన వాడ అంటే ఇక్కడ ప్రజ్ఞావంతుడు అని అర్థం, అందరినీ కూడా సమంగా తాకుతుంది మృత్యువు. ఆ స్పర్శకు మూర్ఖుడు ఏడుస్తూ చలించగా ధీరుడైన వాడు ఎంత మాత్రం చలించడు. ధనం కన్నా ప్రజ్ఞ ఎంతో మిన్న. ప్రజ్ఞతో ఒకడు అంతిమ లక్ష్యాన్ని చేరుతాడు. అజ్ఞానులు చెడు పనులు చేస్తూ జన్మ నుండి జన్మకు తిరుగుతూ పోతారు. గర్భం నుండి పుట్టి చచ్చి పరలోకాన్ని పొందుతూ ఒకడు మళ్ళీ మళ్ళీ సంసారంలో తిరుగుతుంటే అల్పజ్ఞులైన ఇతరులు, అంటే ఇతరులు కూడా అతన్ని నమ్మి గర్భం నుండి పుట్టి చచ్చి పరలోకాన్ని పొందుతూ ఉంటారు. దొంగతనం చేసి ఆ పాపధర్మం వలన కష్టపడినట్లుగా ప్రజలు పరలోకంలో పాపకర్మల వలన కష్టపడతారు. కామాలు, చిత్రాలు, మధురాలు, మనోరమాలు ఎన్నెన్నో రూపాలతో మదిస్తాయి మనస్సుని. కామాలలో ఈ ప్రమాదాన్ని చూసి, ఓ రాజా, నేను ప్రవచించాను. చెట్టు నుండి కాయలు రాలునట్లు ప్రజలు, యువకులు, వృద్ధులు రాలిపోతారు. దాన్ని చూసి శ్రామణ్యమే సత్యము, శ్రేష్టమని, శ్రేయమని, ఓ రాజా, నేను ప్రవచించాను అని రట్టపాలుడు చెప్తాడు. దాంతో మహారాజు ఇదంతా విని చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా మనతో పాటు వచ్చేది ఏది లేదు. ఏదో ఒకరోజు ఈ శరీరం నశించిపోతుంది. ముసలితనం తప్పదు, అనారోగ్యం తప్పదు, శోకం తప్పదు, ప్రియమైనవి దూరం అవ్వక తప్పదు, ఇంకా అప్రియమైనవి దగ్గర అవుతూనే ఉంటాయి, వాటి వల్ల దుఃఖం. నేను ప్రవచ జీవితాన్ని తీసుకోకముందు నాకు ఒక స్టోరీ బాగా ఏమంటారు స్ఫూర్తినిచ్చింది, ప్రేరణనిచ్చింది అన్నమాట. అది మనం ఇంతకుముందు ప్రవచనాల్లో కూడా చెప్పుకున్నాం.
నలుగురు భార్యల కథ. సో ఆ స్టోరీ ఒకసారి వినండి, వీలైతే కనుక ఎవరైనా. నాలుగు రకాల భార్యలని ఒక ఈ దమ్మాటాక్ చేయడం జరిగింది ప్రవచనం. ఒకసారి చూస్తే కనుక నాలుగు రకాల భార్యలు, మనతో పాటు వచ్చేది ఏమీ ఉండదు. మనతో పాటు వచ్చేది ఏంటంటే మన చిత్త మలినాలే, మనం చేసిన మంచి చెడు కర్మలే మనతోటి ఉంటాయి. మిగతావన్నీ కూడా ఈ జన్మ వరకే. ఈ జన్మలో కూడా అవి ఇంకా మన లోపల ఈ క్లేశాలు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్రవచ జీవితాన్ని తీసుకోవడానికి కారణాన్ని రట్టపాలుడు చెప్తాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.